నా నా కవనం కవనం స్త్రీ డెవలపర్స్ నా ఉసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికోన్ ఆంధ్ర సిలికాన్ ఆంధ్ర మరబడి డెల్టా శ్రీహరి పంచతులసి లోహితా రైస్ కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమానికి స్వాగతం ఈనాటి నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో మనందరినీ పలకరించబోతున్న అతిథి ఓ విలక్షణ దర్శకుడు ఆయన ఎంచుకునే ప్రతి కథాంశం సమాజంలోని సమస్యల నుంచి పుట్టిందే ఆయన శాస్త్రి అటు వృత్తిపరంగానూ ఇటు వ్యక్తిగతంగానూ ఎంతో సన్నిహితంగా మెలిగారు మరి ఆ దర్శకులెవరో శాస్త్రి ఆయనకున్న అనుబంధం ఏంటో తెలుసుకుందామా నమస్కారం నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ స్వాగతం ఇవాళ మన ముఖ్య అతిథి మోడర్న్ ఋషిగా పిలువబడే ఒక అద్భుతమైన దర్శకుడు కొంతమంది ఒక అందమైన కవితని ఒక అద్భుతమైన కథగా చెప్తారు మరికొంతమంది ఒక అద్భుతమైన కథని ఓ అందమైన కవితగా మరలిస్తారు ఈ అందమైన కవిత వెండితెర మీద ఓ చక్కని సినిమా అవుతుంది చిక్కని బ్రతుకు చిత్రం అవుతుంది అమెరికా దేశంలో ఫార్మసీ కంప్యూటర్ సైన్స్లో ఉన్నత విద్యను అభ్యసించి కొన్నాళ్ళు అక్కడే ఉద్యోగం చేసినా సినిమా మీద మనసు లాగడంతో కలల రెక్కలు తొడిగి కన్న దేశంలో వాలిపోయారు ఆయన తన గమ్యం ఇక్కడే అని తెలుసుకున్నారు అందరూ ప్రయాణంతో మొదలుపెట్టి గమ్యాన్ని చేరుకుంటే ఈయన గమ్యంతోనే తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు సగటు మనిషి బతుకు వేదాన్ని ఆయన ఆవిష్కరించిన తీరు చూస్తే పరిశ్రమలోకి ఒక మోడర్న్ ఋషి ప్రవేశించినట్టు భావించారు అంతా ఆయన పేరు క్రిష్ జాగర్లమూడి అని వేరే చెప్పాలా నిరంతర స్వాప్నికుడు అయిన క్రిష్కి సిరివెన్నెల లాంటి ఒక నిజం దొరికితే తన భావజాలానికి అతికినట్టు సరిపోయే ఒక ఇజం దొరికితే ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతమవుతాయో వారి కలయికలో వచ్చిన సినిమాలను చూస్తే తెలుస్తుంది ఆ పాటలను వింటే తెలుస్తుంది తన కళలను పండించే వెండితెరపై తెలుగు సినిమా సిరితో క్రిష్ చేయించిన వెన్నెల సంతకాల తాలకు అనుభవాలను ఆయనతో తను పంచుకున్న అనుభూతులను మనతో పంచుకోవడానికి దర్శకులు క్రిష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిద్దాం ఇద్దరు గొప్ప వ్యక్తుల మధ్య గడిచిన అద్భుతమైన కాలాన్ని జ్ఞాపకాల కవ్వంతో చిలుకుదాం గారు నా ఉచ్ఛ్వాసం కవనం కార్యక్రమానికి మీకు స్వాగతం థ్యాంక్ యూ సీతారాం శాస్త్రి గారి సాహితీ ప్రస్థానాన్ని డిజిటైజ్ చేసి ఫ్యూచర్ జనరేషన్స్కి అందించాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం సీతారాం శాస్త్రి గారికి మానసపుత్రుడైనటువంటి మీరు ఈ కార్యక్రమానికి రావడం ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిందని చెప్పొచ్చు ఐ నో ఇట్స్ ఇట్ మస్ట్ బి వెరీ టఫ్ ఫర్ యూ బట్ హ్యావింగ్ సెడ్ దట్ శాస్త్రి గారు ఎప్పుడూ ఆశావాదానికి ప్రత్యేకగా ఉంటారు కాబట్టి ఆయన పాటని సెలబ్రేట్ చేసుకుందాం ఇవాళ అలాగే మీ అనుభవాల్ని మీరు ఎంతో సాహిత్యపరంగా ఇటు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం కలిగిన వ్యక్తి ముందుగా మీ సమయానికి మీ ప్రజెన్స్కి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సీతారాం శాస్త్రి గారి మా సాహిత్యం గురించి మాట్లాడుకునే ముందు ఒక దర్శకుడిగా అందులోనూ పాటలతో చాలా అద్భుతమైన సాహిత్యాన్ని రాబట్టుకుని పాటలతో చాలా కన్వే చేశారు మీ సినిమాల్లో అసలు సినిమాలో పాటకున్న ఔచిత్యం ఏమిటి అది ఎంతవరకు అవసరం మీరు రాబట్టుకొని అన్నారండి అది గురువుగారి దగ్గర నుంచి రాబట్టుకోవటం ఏం లేదు నేను ఆయన ఈ పాటలు రాయటానికి ఒక పనిముట్టునయ్యాను అదర్వైజ్ ఒక కథ ఇలాంటి కథని చెప్దామంటే ఆయన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఓకే ఇది నేను చెప్పొచ్చు అని చెప్పారు మనం రాబర్టు కోటం అనేది సాంగ్ ఈజ్ ఎ లిరిక్ టోల్డ్ మ్యూజికల్ అని ప్రగాఢంగా నమ్ముతాను వేదం సినిమాలో కూడా మేము అది చెప్పడం అన్నమాట ఈయన విషయంలో శాస్త్రి గారి దగ్గరికి ఒక కథ తీసుకెళ్తే కొంతవరకు ఒక కథ నడిచిన తర్వాత అక్కడ ఆయన పాట వచ్చిందంటే ఆయన ప్రతిసారి ఆ పాట రాసినప్పుడు మీరే పాట ఆయన తీసుకోండి అప్పటి వరకు జరుగుతున్న జరిగిన దాన్ని మొత్తాన్ని ఒకసారి పునశ్చరణ చేసి జరగబోయే దానికి ఒక పెద్ద బ్రిడ్ చేస్తారనమాట అక్కడ అది ప్రేమ గురించి కావచ్చు లేకపోతే ఒక బ్యాక్గ్రౌండ్లో లో వచ్చి ఒక అద్భుతమైన పాట కావచ్చు ఓకే చివర క్లైమాక్స్ ముందు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిన్ బాగా బాధపడుతున్న సాంగ్ మనం నువ్వే సినిమాలో చూస్తున్నప్పుడు మనకు అక్కడ ఆ తొరి జరిగిన కథ అంతా తెలిసిద్ది అప్పుడు ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణ తెలిసిద్ది తర్వాత ఏం జరగబోతుంది అని ఒక ప్రశ్నతో వదిలేస్తారమ్మా సో సినిమా పాటలు వినోదం కోసం పెడతాము ప్లస్ ఈయన వినోదం ఉన్నా కూడా ఆ కథ మొత్తాన్ని దర్శకుడికి చాలా సులభంగా ఇప్పుడు దా జరిగింది ఇది అబ్బాయి ఇప్పుడు నేను జరగబోతుంది అబ్బాయి అని ఒక ఒక వారధి నిర్మిస్తారన్నమాట సో పాటలు చాలా అవసరం నేను బలంగా నమ్ముతాను శాస్త్రి గారి పాటలు ఇంకా అవసరం అని ప్రగాఢంగా విశ్వసిస్తానమాట సో ఆయన నా సినిమాలో నా సినిమానే కదా కదా ప్రతి సినిమాలో ఆయన రాసిన ప్రతి పాట మీరు ఏ పాట వెళ్ళండి అన్నమాట నేను ఇప్పుడు కొన్ని చెప్తే కొన్ని అని చెప్పట్లేదు మాంగళ్యం అంగు అంగడి సరుకా అంటారు అక్కడ జరిగిందంతా చెప్పి తర్వాత ఏమవుతుందనే ప్రశ్నలు సంధిస్తారన్నమాట ఆయన ఏ పాట తీసుకోండి ఈ మధ్య వచ్చిన జాను సినిమాలో అక్కడ ఆయన లైఫ్ ఆఫ్ రామ్ సాంగ్ అంతకుముందు మనం అప్పుడే స్టార్ట్ అవుతాం కథ అప్పుడే స్టార్ట్ అయింది కానీ మొత్తం అతని గురించి మొత్తం చెప్పేసి ఇది మీరు చూడబోతున్నారని చెప్తారన్నమాట సో ఈయన పాట ప్రక్రియ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ ఒక పిన్నకిల్ స్థాయిలో ఉంటుందన్నమాట అంటే అది దర్శకుడిని కూడా దర్శకుడు అంటేనే ఒక మార్గం చూపించేవాడు సినిమాకి శాస్త్రి గారి పాట దర్శకుడికే దారి చూపిస్తుందని అని మీరు అసల్యూట్లీ ఆయన ఏ సినిమాకి కూడా పూర్తి కథ వినకుండా కేవలం సినిమాకి ఒక్క పాటే రాసి ఉండొచ్చు కానీ ఫస్ట్ నుంచి చివరి దాకా ఆయన ఒక మొత్తం పాట విని అక్కడ నేను ఈ సెట్లోకి వచ్చిన తర్వాత అచ్చం ఆయన ఇంట్లో ఉన్నట్టుందన్నమాట అండ్ టేబుల్ మీదకి వెళ్తే ఆ పొడవాటి పుస్తకం ఒకటి ఉంటుంది ఆయన మనం చెప్తే దాన్ని మొత్తం రాసుకుంటారు రాసుకున్న తర్వాత ఒక సినిమాకి ఒక పుస్తకం పెడతారు అన్నమాట అందులో మనం ఎప్పుడు వెళ్ళినా సరే కథ ఆయన మనం చెప్పిన కథ అంతా ఉండాలి ఆయన రాసే ప్రతి పదం కూడా ఆ కథకి సంబంధం అయి ఉండాలి ఆ పాత్రలు పాత్రలు ఆయనతో చెప్పినట్టు ఉండాలన్నమాట సో శాస్త్రి గారు ఒక దర్శకుడిగా నేను ఇది కదండి ఇదని చెప్పిన తర్వాత ఆయన చేసే ఆయన చెప్పే పాటల్లో నాకు కూడా ఇక ఇక్కడ ఈ కథను ఎలా తీసుకెళ్ళాలి నువ్వు అది ఆడియన్స్కి మాత్రమే కాదు దర్శకుడిగా నాకు కూడా ఇక్కడ దాకా ఈ కథ జరిగింది ఇక్కడ జరగబోతుంది ఇది సెటప్ అని అన్నమాట సో యాజ్ ఎ డైరెక్టర్ ఐ కెన్ జస్ట్ గివ్ ద డైరెక్షన్స్ బట్ రెస్ట్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు దట్ లెజెంట్ నా ప్రశ్న ఏంటి అంటే ఇప్పుడు మీరు ఇన్పుట్ ఇస్తారు దానికి ఆయన పాట ఇస్తారు ఆ పాట మీ తర్వాత తీయబోయే సినిమాకి ఈజ్ చేస్తుందా ఛాలెంజ్ అవుతుందా ఎలా ఉంటుందని ఇట్స్ బోత్ అండి ఇట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎంతవరకు ఎందుకొరకు ఇంత పరుగు అడక్కు అనే పాట తీసుకున్నాం వాడే సాంగ్ సార్ నా కెరీర్ని డిఫైన్ చేసే సాంగ్ అది బేసికల్గా మేము గమ్యం అని పేరు పెట్టాము అన్నమాట కానీ అది అందులోనే గమనమే నీ గమ్యం అయితే బాతులోనే బ్రతుకు దొరుకు నేను ఒకటి చెప్తే దానికి సంబంధించిన టో టొటాలిటీ ఆయన ఆ పాటలో పెట్టేశారన్నమాట నా పని చాలా ఈజీ అయింది అక్కడ అట్ ద సేమ్ టైం నా పని చాలా కష్టమైంది బికాజ్ ఐ హ్యావ్ టు జస్టిఫై నో ఆ పాట ఆ స్థాయి ఆ స్థాయికి ఉండాలంటే అప్పటిదాకా నేను తీసినదంతా ఆ ఎత్తులో ఉండాలి ఆయన తర్వాత ఇన్ ఆ స్థాయిలో ఆయన రాసిన తర్వాత దాన్ని అందుకునేంత క్లైమాక్స్ దాన్ని దాటిన తర్వాత సినిమాలో అది థర్డ్ యాక్ట్ లో వస్తుంటది చివరిలో జానక్ కోసం ఎత్తుకుతుంటే తన తను తాను ఎత్తుక్కుంటున్నాడనే విషయం అర్థమైన అభిరామ్ అతను అభిరాముడు కానీ రాముడు కాదు సినిమాలో ఈఎంఐ సీతలాగే ఉంటాయి పక్కన అతను గాలి సీన్ అతను హనుమంతుడు లాగా అన్నమాట వాయుపుత్ర సో వీళ్ళ ముగ్గురు మధ్య ఒక సంఘర్షణలు ఒక ఇతను ఒక వ్యక్తి సమాజంలో వెళ్తున్నప్పుడు ఒక ఒక చిన్న గా మూర్ఖుడుగా ఉన్న అతను హీ అవాల్వ్స్ లాట్ అది నేను ఎంత సినిమాలో ఆడియన్స్ చూస్తూ ఉన్నారు చూస్తా ఉన్నారు చూస్తా ఉన్నా అక్కడికి వచ్చేసరికి తండ్రితో ఒక డైలాగ్ చెప్తాడు చెప్పిన తరువాత జనకని వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను నాన్న వీడు దొంగ అంటున్నావు కానీ వీడు కూడా ఒక మనిషి అని చెప్తాడు అది చెప్పి నేను అక్కడ ఆపి పాట అన్నాను ఆయన ఎంత మదన పడుంటాడు అది సో ఈ టు నేను ఒక భావం తీసుకెళ్ళి మొత్తం సినిమా అంతా చెప్పాను అక్కడ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళాలంటే అక్కడి నుంచి ఆయన ప్రశ్నలు అన్నమాట మనసులో నీవైన భావాలే బయట కనిపిస్తాయి అంటారు ఒక స్థాయిని ఒక తీసుకెళ్లిన తర్వాత ఆ మొత్తాన్ని ఇతని స్థాయిని గా ఎంత హైలో ఇస్తే దాని నుంచి ఒక అద్భుతమైన ఒక టేక్ ఆఫ్ తీసుకొని చాలా గ్రేట్ స్థాయిలో పెడితే అక్కడి నుంచి నేను క్లైమాక్స్ అక్కడ తీయాలన్నమాట అది తీయటానికి నాకు చాలా కష్టపడింది ఇది గమ్యం అనేది అంత సుఖప్రసేం కాదు క్రియేటివ్గా కేవలం తీసింది ఒక యాభై మూడు యాభై నాలుగు రోజుల్లో తీసాము బట్ వెయిటెడ్ ఫర్ లాంగ్ గురువు గారు నాకు ఫస్ట్ గమ్యానికి రాసిన సాంగ్ సమయమా చలించకే బిడియమా తొలంచకే అద్భుతమైన సాంగ్ అన్నమాట తనని తన చేతి వేలి పట్టుకొని నడిపిస్తూనే నన్ను నీ వెంట రాని అడిగే సమయంలో సమయమా చెలించకే బిడియమా తొలంచకే అంటారన్నమాట ఆ పాట అన్ని పాటలు అయిపోయినాయి కానీ ఈ పాట కనీసం ఇటు కెరెంట్ సిక్స్ మంత్స్ నేను నేను సినిమా తీస్తున్నంతసేపు ఆయన పాట మదిస్తూనే ఉన్నారన్నమాట బికాజ్ వీ హ్యావ్ టు టెల్ ఎ లాట్ ఏం చెప్పాలి అంటే నేను ఒక పెద్ద ఆయన ఫస్ట్ నన్ను అడిగింది ఇందులో ఏం అంటే మనిషి గురించి చెప్పాలండి అన్నానమాట దస్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ వెరీ అబ్స్ట్రాక్ట్ ఆ సముద్రంలో అనేక అలలు ఉంటాయి అన్ని అలలు కలిపితే కిరటాలన్నీ కలిపితే సముద్రం అయింది ఒక కళని ఆ నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరేంటి నీ పేరుని అడగం మరి మనిషి అనే సందర్భంలో ఒకరికి మీకో పేరు నాకో పేరు నాకో పేరు నాకే పేరు మనిషి అంటే ఎప్పుడు ఎవరు ఓ మనిషి అంటే ఎవరు పలకరే ఎవరు అంటారు అన్నమాట ఎక్స్ట్రాడినరీ లైన్స్ ప్రపంచం నీలో ఉన్నదని నిజం తెలుసుకోవా తెలిస్తే ప్రతి చోట నిన్ను నువ్వే కలుసుకొని పలకరించుకోవా అంటారమ్మాట సో ఈ ఇంత భావాన్ని ఆయన చెప్పాలంటే ఎంత ఉంటారు ఇవి ఎంత అయిన తర్వాత అతను ఆయన రా ప్రతిసారి నేను వెళ్ళటం అదే రాత్రులు ఐ స్టిల్ రిమెంబర్ అక్కడ సోఫా ఉంటే నాకు ఆ నోస్టాలజిక్గా పడుకున్నట్టు గుర్తుంది అన్నమాట సో ఇంకా త్రీ డేస్లో షూటింగ్ ఉంది షూటింగ్ ఉంది ఆ షూటింగ్ ఉంటే గురుగారు పాట పాట అని త్రీ డేస్ మరుసటి రోజే అనుకుంటాను అది జరుగుతూ ఉంది సరే నేను లీడ్ ఏదో తీస్తాను నెక్స్ట్ ఇంకో సండే ఉంది ఏదో ఒకటి ఇవ్వండి పాట ఇవ్వండి అని నేను కూడా ఇంక వదిలేశాను అనమాట మిగతా అన్నీ అయిపోయినాయి ఇవ్వండి అంటే సరే కుచరా అని చెప్పి అప్పుడే కృష్ణంసి గారు ఏదో పాట రాశారు అయిపోయింది అయిపోయింది అయిపోయిన తర్వాత ఎంఎస్ గారు వస్తున్నారు అన్నమాట నాకు కావాలి నేను అక్కడే కూర్చున్నాను సరే అని చెప్పి తీసుకొని ఒక్కసారి విత్ ఇన్ ఇట్లా జస్ట్ చూస్తా ఉన్నారు చూస్తాను మళ్ళీ కథ కథ చెప్పబ్బా అన్నారు నేను షూటింగ్ నుంచి వచ్చాను ఇది ఎంత ఒక ఎనిమిదిన్నరకి జరుగుతుందన్నమాట వారింటి దాకా షూట్ చేసి అక్కడి నుంచి నేను ఇంటికి వచ్చాను అనమాట మళ్ళీ కది చెప్పమంటారు ఇప్పుడు పదండి ఒకసారి కత్జప్ చెప్పు నేను ఒక నాలుగు ముక్కలు ఐదు ముక్కలు ఏమనుకుంటున్నావు చెప్పు అని దీని ముందు సీను ఏ లీడ్ ఏం జరిగింది బైక్ స్టార్ట్ చేయటం అది చెప్తూ ఉన్నాను హీ వెంట ఇన్ టు దట్ మూడ్ అనమాట విత్ ఇన్ అరౌండ్ నైన్ టెన్ మినిట్స్ మొత్తం ఫస్ట్ నుంచి చివరిదాకా పాటంతా పాడారు అన్నమాట మై గుడ్ అక్ష ఒక రెండు వర్షం చూదానికి రాసారు అన్నమాట ప్రశ్నలోనే బదులు ఉంది బదులు విత్తులోనే చెట్టు ఉందా చెట్టులో విత్తు ఉందా అని ఒకటి రాశారు ఇంకోట ప్రశ్నలోనే బదులు ఉంది గుర్తుపట్టే గుండె నడుగు అని సో గురుగారు ఇది బాగుంది ఇది తీసుకుంటా అని అది తప్పితే మిగతా అంతా ఫ్రీస్ అన్నమాట ఇప్పుడు దీనికి నంది అవార్డు వచ్చింది కదా సార్ బేసికలీ అంటే సీతారాం శాస్త్రి గారి పాటలకు అవార్డులకి అంటే నేను జంప్ చేస్తున్నాను కానీ సందర్భం వచ్చింది కాబట్టి మనకి జాతీయ స్థాయి అవార్డులు రావడం అనేది చాలా తక్కువ తెలుగు సాహిత్యానికి ఆయన పాటలు అనేక ఉన్నాయి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్నాయి అన్నమాట బట్ అన్ఫార్చునేట్లీ మనం చాలా ఢిల్లీకి చాలా దూరంగా ఉన్నాం అన్నమాట అవార్డులు రాక అవార్డులు చిన్నపోతాయి కానీ ఐ డోంట్ థింక్ యు నో ఆయన అంటే అవార్డుకు అదృష్టం లేదేమో అస్సలు లేదు అస్సలు లేదు ఆయన రాసిన పాటలకు ఎన్నో ఎన్నో పాటలు అన్నమాట ప్రతిసారి అనుకుంటాం అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అని ఆయన అంత హయ్యర్ థాట్స్ అంత సింపుల్ వర్డ్స్ లో కూర్చోబెట్టి అ గ్రేట్ ఫిలాసఫర్ ఆయన మన అదృష్టం ఏంటంటే మనకి పాటల రూపంలో దొరికారు అన్నమాట కరెక్ట్ అయితే రెగ్యులర్ క్వశ్చన్ కాకపోతే సినిమాల్లో రాకపూర్వం మీరు సిరివెన్నెల గారితో పరిచయం సిరివెన్నెల సాహిత్యంతో పరిచయం గురించి ఏమైనా చెప్తారా అంటే మీకు నచ్చిన పాటలు నేను సిరివెన్నెల దగ్గర నుంచి సిరివెన్నెల దగ్గర నుంచి ప్రతి పాట నో దే ఆర్ సో మెనీ సాంగ్స్ నేను మా చెల్లెలు సుహాసిని గారు మేము పాటల పుస్తకాలు కొనుక్కొని రాసుకునే వాళ్ళం గుంటూరులో దొరికా అర్ధ రూపాయల దగ్గర నుంచి రూపాయికి రెండు రూపాయలు దొరికాయి సో చాలా పాటలు రాసుకునే వాళ్ళం సిరివెన్నెల సితారాం శాస్త్రి గారితో సినిమా ముందు నేను అభిమాని ఎంత అభిమాని అంటే ది ఆర్ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నేను డాక్టర్ కళ్యాణ్ రమేష్ సురేష్ పూజల దే సమ్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ అనమాట ఆయన పాటల గురించి మేము డిబేట్స్ పెట్టుకునే వాళ్ళం అనమాట ఈ లైన్ లో ఇలా ఇలా అనుకోవచ్చు అలా అనుకోవచ్చు అని బట్ నేను సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఒక్కసారి ఆపుతాను అప్పటికి మీరు దర్శకుడుగా లేదు అనుకున్నారా లేదు చిన్నప్పటి నుంచి లేదు లేదు నాకు రాయటం ఇష్టం అనమాట నైస్ టు రైట్ బేసికల్లీ బట్ నువ్వు ఏదో పిల్లలు రాసుకునేవే కానీ నథింగ్ సీరియస్ అన్నమాట నేను అమెరికా వెళ్ళిన తర్వాత నా గ్రాడ్యుయేషన్ అయిపోయి అయిపోయిన తర్వాత దెన్ ఈ సినిమా బగ్ కుట్టింది సినిమా కన్నా నేను కథలు రాయాలి కథలు ఎవరైనా డైరెక్షన్ చేస్తే బాగుండు అనుకునేది అలాంటిది నేను వచ్చి నేనే డైరెక్టర్గా మారటం అన్నమాట అలా వచ్చినప్పుడు శాస్త్రి గారితో పరిచయం కూడా ఈ మొత్తం ఆరు పాటలు ఈ సినిమా ఈ సినిమాలు అవసరం అవుతాయని ఆరు పాటల అవసరానికి ఆరు పాటలు అంటే అప్పుడు శాస్త్రి గారు రెండు లక్షలు తీసుకుంటారు నేను రెండు వేల ఆరులో రెండు వేల ఏడులో అన్నమాట అంటే రెండు లక్షలు అంటే పన్నెండు లక్షలు ఆరు పాటలకు అన్నమాట నేను సినిమానే ఒక రెండు కోట్లో తెద్దామనుకున్నాం ఈ పాట ఎంత వరకు ఆ ఒక్క పాట కోసమే నేను ఈ ఈ సిచ్యువేషన్ చెప్పగానే ఈ పాట సీతారాం శాస్త్రి గారే రాయాలి అని వాళ్ళు అన్నారు ఫిక్స్ నేను చాలా ఎగ్జైట్ అయ్యాను పాటకు రెండు లక్షలు తీసుకుంటాడు అడుగుదాంలే అన్నారు అనగానే రెండు లక్షలు అంటే ఒకసారి ఒక పాటకి ఐకన్ ఎఫోర్ట్ మిగతా అన్ని కూడా పదివేలకు ఐదు వేలకు రాయించుకుందాం అనే మెంటాలిటీ అప్పుడు అది మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు సినిమా తీస్తున్న వాళ్ళు రెండు కోట్లు ఇస్తా అన్నారు దట్స్ ఆల్ ఐ హ సో ఆ ఛానలైజ్ చేస్తున్నప్పుడు సీతారాం శాస్త్రి గారి దగ్గరికి ఫస్ట్ మీటింగ్ అన్నమాట ఆఫీస్కి కి వెళ్ళినప్పుడు ఆయన మాలు కూర్చున్నారు వెళ్లే ముందు నా గురించి రెండు మంచి మాటలు చెప్పారు అన్నమాట తమ్ముడు సత్యం గారెను మన హరి అనుమోల్ గారు నేను గంధం నాగరాజు గారు మే ఇద్దరం వెళ్ళాం ఆయన వెళ్ళిన తర్వాత మొట్టమొదటి మీటింగ్ అన్నమాట మాములుగా రాంగ్ అసలు ఆయన కొత్త పాతావరణం ఉండదు బయస్కల్ రాంగానే చేతులు జాచారం ఏంటి సినిమా అది అని చెప్పు ఏంటి కథ చెప్పు అని అండ్ వన్ ఆఫ్ మై వర్స్ నరేషన్ ఎవరు అనమాట బేసికల్గా ఆయనకు ఏంటి ఏదో చేసేద్దాం ఎంతో చేసేద్దాం అని నేను ఒక అదే ఒక రెండు రెండున్నర గంటల కథ మొత్తం చెప్పాను మొత్తం రాసుకున్నారన్నమాట ఆయన నాకేంటి ఒక్క పాట అడిగితే మొత్తం కథ చెప్పాలా అనేది వీళ్ళు పక్కన బయట ఉన్నారు మొత్తం చెప్పిన తర్వాత ఈయన చేసి ఇది ఇలాగే సినిమా తీస్తావా అన్నారు చేద్దామని మొత్తం రెడీ అయిపోయింది మొత్తం అంటే ఎప్పుడు నీ షూటింగ్ అంటే ఇంకొక త్రీ వీక్స్ ఉంది త్రీ వీక్స్ ముందు జరుగుతుంది అన్నమాట ఈ విషయం అడిగితే ఫస్ట్ అవుట్డోర్ అనుకున్నాం దాని తర్వాత ఇచ్చేద్దాం అని త్రీ వీక్స్ తర్వాత అనగానే మంచి మెసేజ్ మెసేజ్ ఇవ్వాలంటే ఎవరో పెద్ద అని చెప్పినట్టు ఒక టెలిగ్రామ్ ఇస్తే ఒక లెటర్ రాసి సరిపోద్ది ఎందుకు డబ్బులు రెండు కోట్లు వేస్ట్ చేస్తాం సో జస్ట్ సినిమా పక్కన పెట్టి అన్నారు అన్నారు శాస్త్రి గారు శాస్త్రి గారు ఇప్పుడు దాని సినిమా పేరే మనిషి అది అని సెవెరల్ థింగ్స్ అన్నమాట ఒక హౌ గౌతమ్ బుద్ధ డిఫరెంట్ ఫైవ్ వర్చ్యూస్ చూసిన తర్వాత ఎలాగ ఎన్లైటెండ్ అయ్యాడు అందులో చిన్న ఒక అభిరాముడు జానకిని వెతుకుతు వెళ్తా ఉంటే ఒక గాలి సీన్ ఎలా ఉంటాడు ఏదో దే ఆర్ టూ మెనీ కాన్సెప్ట్స్ కొత్తలో ఏదో చెప్పాలి టూ మచ్ ఆఫ్ ఫిలాసఫీస్ ఒక అయినది ఇలా ఇది కాదబ్బా ఏంటంటే ఇదంతా కదా ఏదో చెప్తా ఉంది ఆ ఫస్ట్ వర్షన్లో యాక్చువల్గా జానకి చనిపోతుందన్నమాట ఇక్కడ సెకండ్ వర్షన్ గాలి సీన్ చనిపోవటం ఫస్ట్ వర్షన్లో జానకి గాలి సీన్ విల్ డ్రైవ్ ఫైనల్లీ వెళ్ళేసరికి తన సమాధి దగ్గరికి వెరీ ఫస్ట్ వర్షన్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ బట్ ఈయన చెప్పిన తర్వాత దెన్ ఆయన చాలా ప్రశ్నలు ఎవరెత్తారు ఈ అంతా రాసుకుంటే ఇది ఇలా చేయొద్దు సో యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్ అండ్ ఏదో నాలుగు ఐదు పాయింట్లు అన్నమాట అండ్ ప్రశ్నలు ఎలా ఉంటాయి చాలా స్ట్రైట్ గా ఉంటాయి కటువుగా ఉంటాయి అట్ ద సేమ్ టైం షూటింగ్కి వెళ్దామనే తొందర ఉంది ఆతృతుంది అన్ని అందరికీ కొంచెం అడ్వాన్స్లు డబ్బులు ఇవ్వటం అక్కడ అరేంజ్మెంట్స్ అన్నీ జరిగినాయి ఐ కేమ్ బ్యాక్ మేము కొంచెం కంగారు పడ్డాం కంగారు పడిన తర్వాత మరుసటి రోజు తమ్ముడు సత్యం గారు ఫోన్ చేశారు చేద్దాం చేద్దామమ్మా అని నేను వస్తానండి ఒకసారి మళ్ళీ సరసి గారిని మీట్ అవుదామండి అని చెప్పి ఇంకోసారి వెళ్ళి మీరు నిన్న అన్ని ప్రశ్నలు వేశారు మీరు డైరెక్ట్ అయితే సమాధానాలు మీరేముంటాయని ఎగ్జాక్ట్గా అడిగామన్నమాట దెన్ ఇంకొక మీటింగ్ ఇంకొక మీటింగ్ ఇంకొక మీటింగ్ అన్నమాట సో రెండో రోజు ఆయన చెప్పారు నేను సినిమాలో ఈ ఒక్క పాట కాదు ఆరు పాటలు రాస్తానని చెప్పారమ్మ నేను ఎమ్మటే నో నో కుదరదు అన్నాను ఆయన నేను రాస్తానంటే అంటే పక్కన తమ్ముడు గారు ఇప్పుడు చెప్దాం తర్వాత చూసుకుందాం తర్వాత నేను చెప్తాలే కృష్ణ పాప ఆయన అంటున్నా కూడా నేను అన్నాను లేదని మీరు పన్నెండు లక్షలు తీసుకుంటారు క్లారిటీ అన్నమాట క్లారిటీ ఆఫ్ థాట్ సో నేను ఈ ఒక్క పాట రాయండి మీరు అనగానే లేదు లేదు నీ దగ్గర రూపాయి కూడా తీసుకోండి ఆరు పాటలు నేను రాస్తాను నువ్వు కదా నాకు కరెక్ట్గా చెప్పు నువ్వు ఆరు పాటలు నేను రాస్తాను ఒక్క రూపాయి తీసుకోను సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు ఎంత ఇస్తా అంత దర్గా ఫ్యాక్ట్ వీ హ్యాడ్ బిట్వీన్ అస్ టేక్ సింగిల్ పెన్ని వైల్ రైటింగ్ ద ఎంటైర్ మూవీ సార్ డబ్బులు అవసరం అయితే నాకు ఇవ్వటానికి నాకు డబ్బులు ఇచ్చారన్నమాట బేసికల్గా బేసికల్గా ఎక్కడ ఉంటే డబ్బులు తీసుకోను అన్నమాట ఇమీడియట్గా నువ్వు ఐ గేవ్ టు బ్యాక్ నువ్వు గురుగారు అవసరం లేదన్నమాట సో వై ఒక కథన నచ్చి ఆయనకి ఆయన గట్టిగా నిలబడ్డాడు ఈ కథలో తప్పు ఉంది నేను ఈ పాట రాయాలంటే నువ్వు కథ కరెక్ట్ చేసుకురా అని కథ రెండోసారి వెళ్ళి నేను ఇది ఇలా చేయొచ్చు ఇది ఇలా చేయొచ్చు నేను ఇది నన్ను మరుసటి రోజే ఓవర్ నైట్ థింకింగ్లో వెళ్ళడిగితే ఆరు పాటలు రాశారు ఐదు పాటలు రాశారు ఒక పాట మన ఈఎస్ మూర్తి గారు ఈఎస్ మృర్తి గారు రాశారన్నమాట వన్ వే వన్ వే జీవితానికి ఈఎస్మృర్తి గారు శాస్త్రి గారి దగ్గరగా రాస్తారని మంచి మిత్రులు కూడా మిత్రులు బేసికల్లీ అండ్ ఆ సినిమా అనిల్ గారు గారు మ్యూజిక్ డైరెక్టర్స్ ఆయన రైట్ అయ్యి జరిగింది అన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత నేను కనీసం తొమ్మిది నెలలు సినిమా హాల్ట్ చేసాం అన్నమాట ఇదంతా రెండు వేల ఆరులో లో జరుగుతుంది తొమ్మిది నెలలు వి హాల్టెడ్ ద ఫిల్మ్ అయ్యి మొత్తం చాలా ఒక చిన్న 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 అన్నమాట సో ఆయన ఆయన అడుగుతుంది ఏంటంటే ఆయన అడిగిన ప్రశ్నే సినిమా స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆయన అబ్బాయి అభిరాముడు జానక్ కోసం వెళ్తూ వెళ్తున్నాడని ఉంటుంది నువ్వు ఎక్కడ జానక చెప్పట్లేదు జానక్ గురించి చవటం లేదు నేనేమన్నానంటే ఆ ప్రశ్న రాదు గురువుగారు అన్నాను ఫస్ట్ ఎందుకు ఆ ప్రశ్న రాదు నాకు చెప్పు అన్నారు ఆయన ఇప్పుడు మీ సినిమా చూసినా జానక్ గురించి వెళ్తూ ఉంటుంది కానీ ఎవరికి ఆ అనే ప్రశ్న ఉండదు అది మళ్ళీ నేను కథ చెప్తున్నప్పుడు ఆయన రాసుకున్నప్పుడు నేను నేను ఈ పాట రాస్తున్నప్పుడు ఎంతవరకు ఎందుకొరకు పాట రాస్తున్నప్పుడు ఆయన పుస్తకంలో రాసుకున్నారు నేను జానక్ గురించి అంటే ఆ ప్రశ్న ఆ ప్రశ్న ఆడియన్స్లోకి రాదు రానివ్వకుండా మనం నడపాలి కథ అంటే అది అండర్లైన్ చేసుకుని ఆయన నవ్వారు రే ఆయన పాట వచ్చిన తర్వాత ఫోన్లు చేసి హి కాల్డ్ త్రివిక్రమ్ గారు కృష్ణవంశీ గారు దిల్ గారు ఎంఎస్ రాజు గారు అప్పుడు అక్కడ ఉన్న సరౌండింగ్స్ అందరికి చెప్పి అన్నమాట అని చెప్పి పెద్దగా నవ్వుతా ఎంతవరకు ఇంతవరకు అని అడక్కు అని ఎందుకని నన్ను అది నువ్వు చెప్పావు నన్ను ఆడియన్స్ కూడా అడగొద్దు ధ్యాన గురించి నన్ను అడగొద్దు అని చెప్తావు అందుకని రౌండ్ చేసి పెట్టుకొని అది ఎక్కడి నుంచి అని అడక్కు ప్రశ్న రాదు అడక్కు అనేది సో చిన్న గమ్మత్తులు ఉంటాయి అన్నమాట అదే సినిమాలో ఇది ఆయన చెప్తా ఈ సినిమా ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమాలో మై నీస్ నివ్యూ అప్పుడు ఏం చేశాడంటే ఆ సినిమా చూస్తున్నప్పుడు బైక్ వెళ్తా ఉంటుంది వీళ్ళు ఎప్పుడు పెట్రోల్ కొట్టించుకోరా అని ఒక ప్రశ్న అన్నమాట కరెక్ట్గా బైక్ వెళ్తా ఉంది ఈ ఎంతవరకు ఎందుకు వరకు సాంగ్ లోనే విషో లాట్ ఆఫ్ ట్రావెల్ 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 ఇతను పక్క తిరిగి మా అమ్మ బైక్ పెట్రోల్ కొట్టించుకోరా ఫనీ యాక్చువల్లీ మై కజినాస్ పెట్రోల్ కొట్టించుకోరా అని అడిగే లోపల ఎగ్జాక్ట్గా ఆ షార్ట్ లో అల్ల నరేష్ రెండు పెట్రోల్ పెట్టుకుని వస్తారనమాట అది నేను చేశానా కుదిరిందా తెలియదు బట్ అలా కుదిరిని అన్నమాట బట్ ఆయన అడిగిన ప్రశ్నలకి అనేకమైన ప్రశ్నలకి నేను సమాధానాలు చేసుకుంటా ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ స్క్రీన్ ప్లే అదొక ప్రేమ కథ గమ్యం అనేది కానీ నేను ఇట్స్ ఎ మ్యాన్స్ మ్యాన్స్ జర్నీ ఇన్ ద సొసైటీ లాగా చూపించాలి సో ఇవన్నీ ఆయన వేసిన అనేక ప్రశ్నల్ని ఇవన్నీ సినిమాగా తీసి చేశాను సో సినిమా రెండు షోస్ వేసామన్నమాట ఒక నిమిషం అంటే ప్రశ్నలు మీరు ఆయన వేశారు మీరు సమాధానం చెప్పారు కానీ ఆయన సజెషన్స్ కూడా చెప్పు అనేకమైన సజెషన్స్ చెప్పారు అవన్నీ మీరు పాటించారా అది ఇప్పుడు చెప్పబోతున్నారు సో సినిమా రెండు మూడు షోస్ వేసాం బేసికల్ గా బాగుందన్న వాళ్ళు కొంతమంది డౌట్ ఉన్న వాళ్ళు ఏంటి సినిమా అనే సెటప్ వస్తుంటే ఇంకా అలా మొత్తానికి ఇంకొక వారం రోజుల ముందు ఒక ప్రసాద్ థియేటర్లో వేసానమాట ఫస్ట్ హాఫ్ అయిపోయింది సీతారాం శాస్త్రి గారు బయటకు వచ్చారు బాయ్ అన్నారు అన్నమాట రా అన్నారు అందరూ వచ్చే లోపల భుజం మీద చేసి ప్లెబిసైడ్ పెట్టకు అన్నాడు అంటే బాగుందా బాగలేదా ఎవరు నడకు ఐశ్వర్యర్ దీస్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఈ సైడ్ ప్లెబిసైడ్ పెట్టకు అంత ముందు ఎవరో చూసినో లేదో చెప్పారా ఓకే ఇది క్లాసా మాసా ఈ గొడవలు అన్న ప్లెబిసైడ్ పెట్టకు గొప్ప సినిమా తీశారు సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నువ్వు అన్నారు బయటకు వచ్చిన తర్వాత ఇంక మిగతా వాళ్ళందరూ వస్తున్నారు మాట్లాడుతున్నాను సినిమా అయిపోయిన తర్వాత అందరు మాట్లాడుతూ ఉన్నారు ఆయన మాత్రం ఏం మాట్లాడలేదు వచ్చింది కింద ప్రసాద్ ల్యాబ్స్లో చెట్టు దగ్గర గట్టిగా హక్ చేసుకున్నారు ఇది ఇన్సిడెంటో యాక్సిడెంటో నాకు తెలియదు ఈ సినిమా నీ రెండో సినిమా తర్వాత చెప్తాను నేను అది అది ఇన్సిడెంటా ఇది యాక్సిడెంటా ఈ సినిమా అని సంథింగ్ గ్రేట్ హ్యాపీ అండ్ నేను చెప్పిన ప్రతిదీ నువ్వు విన్నావు విన్నట్టు తలాడించావు నేను చెప్పింది ఏది అందులో లేదు బట్ నా చేత ఎందుకు అన్ని మీటింగ్లు ఎందుకు పెట్టావు లేదు గురువు గారు నువ్వు అసలు మీరు పక్కన ఎంత ఉంది అంటే ఇద్దరం మాట్లాడుతూ ఉన్నాం ఆయన ప్రతిరోజు అనేకమైన అంటే నెలలు గడిచినాయి ఆ తొమ్మిది నెలలు అవి గడిచింది ప్లస్ ఒక ఆరు నెలల్లో షూటింగ్ గడిచింది అనమాట సో దాదాపు ఒక సంవత్సరంన్నర రిలీజ్ దాకా ఎవ్రీ డే ఐ నో ఎవ్రీ డే ఐ కెన్ ఆర్ ఆల్టర్నేట్ డే వీఆర్ హ్యావింగ్ డిస్కషన్ అన్నమాట ఆయనకి నేను బౌన్సింగ్ బోర్డు కావచ్చు నాకు ఆయన బౌన్సింగ్ బోర్డు కావచ్చు ఆయన చెప్పిన ఫిలాసఫీలు కావచ్చు ఇది ఎక్కడైనా పెట్టాలా ఏంటి కరెక్షన్స్ చేసుకోవటం కావచ్చు అన్నమాట ఆయన చెప్పిన ఫస్ట్ నువ్వు ఏ కథ అయితే రాసావో ఆ కథ తీసావు అన్ని మీటింగ్లు ఎందుకు అని అడిగారు అన్నమాట క్లారిటీ గురువు గారు మీరు మాట్లాడుతున్న క్లారిటీ ఏ సినిమా తీయాలి ఏది వద్దనే వదిలేసిందని సో ఈజ్ అ వెరీ గ్రేట్ స్టోరీ రైటర్ ఆయన కథలు మనం చాలా చదివాం కానీ ఆయనతో ప్రాబ్లం ఏంటంటే మనం గమ్యం సినిమా మొత్తాన్ని ఆయన ఒక పాటలో రాసేస్తారు కేస్ ఇట్స్ ఏ బ్లెస్సింగ్ దట్ ఐ వెంట్ టు దట్ మై నేను సి డైరెక్టర్ ఆ ఒక్క పాట కోసం అని ఆ ఆఫీసు అడుగు మెట్లు ఎక్కటం నా జీవితాన్ని ప్రగాఢంగా మార్చింది ఒకవేళ గమ్యం 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 కాకపోయి ఉంటే నేను ఇక్కడ కూర్చుని ఉండేవాడిని కాదేమోనో మళ్ళీ ఏదో అమెరికాలో ఏ జాబ్లో చేసుకుంటావాడు గమ్యం గమ్యాన్ని మార్చింది మాత్రం శ్రీ సీతారాం శాస్త్రి గారు అదే అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే ఈ తొమ్మిది నెలల్లో సిత్తారామ శాస్త్రి గారనే వైద్యుడి పర్యవేక్షణలో మీరు ఒక మంచి గమ్యం అనే సినిమాకి జర్మని సార్ గమ్యం మీరు తొమ్మిది నెలల ప్రసం వేసిన తర్వాత గమ్యం అనే ఒక మంచి సినిమాకి ప్రాణం పోసారు ఎక్స్పీట్ ఫాంటాస్టిక్స్ నా ఉచ్ఛ్వాసం కవనం స్ట్రీట్ డెవలపర్స్ నా ఉచ్వాసం కవనం పావర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ తెలకోనాధ్ర ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి లోహిత రైస్ కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా మీరు నాకు తెలిసి ఏ సినిమా కూడా ఇప్పటి వరకు శాస్త్రి గారి పాట లేకుండా లేదు అంటే అంతగా మీ కథలకి వారి సాహిత్యానికి ఆ పొందిక ఎలా ఏర్పడింది అంటే గా మీరు ఒక నెక్స్ట్ ఒక కమర్షియల్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకేదైనా ఆలోచన వచ్చి ఏదైనా ఆయన పార్ట్ పాటేంటి కమర్షియల్ పాట ఆయన రాయని కమర్షియల్ పాటేంటండి అంతే కదా బల్పం బట్టి భామ వల్ల అంటే మనం కొన్ని సిచ్యువేషన్ శాస్త్రి గారి దగ్గర తీసుకెళ్లి ఈ పాట రాయమండీ నా ఉద్దేశం ఆయన రాయలేరని కాదు భయపడతాం కదా లేదు లేదు లేదండి నేను ఇప్పుడు హత్యరి ఎంత హుషారే చింతామని అనేది ప్రబల మీద డాన్స్ వేస్తున్న వాళ్ళ 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 అమ్మాయి పాడే పాట అన్నమాట అది నేను ఎందుకు ఎక్కడైనా తప్పు అయితే ఆయన ఒక పదం తప్పినా కూడా బెత్తంతో కొడతారని చెప్పి నేను నా లిరిక్స్ తెచ్చుకున్నాను ప్రొఫెషన్ ఐ ప్లీజ్ ప్లీజ్ నాకు ఇందాటి నుంచి అనిపిస్తుంది ఆ పక్క నుంచి ఆయన వచ్చేస్తాడు రే ఏంట్రాస్తాడే మీరు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటారు ఇప్పుడు కొన్ని లైన్స్ మీరు ఆ పాట అన్నారు కాబట్టి అవునండి స్వేచ్ఛగా ఎగురుతూ ఉండే పసివన్నెల జెండా భక్తిగా వందనమనరా ఊరు వాడంతా అలాగే పిందెలా ఉన్నది గాని పండెరో కళలన్నీ ఎందరో తెలియదు గాని పిండెరో వలపన్ని అవునండి చెంబల్ రాణి సొంపుల్లో సంపదలెన్ని యాక్చువల్గా ఇది శాస్త్రి గారి స్టైల్కి చాలా భిన్నంగా ఉంటుంది దాని తర్వాత రాయించుకోండి నిందలో నిజమో కానో కానీ ఎందుక ఆ కథలన్నీ మందిలో దొరలే కానీ దొంగలసలు ఎవ్వరని అని ఇక్కడ ఆ గాలి సీను ఉంటాడు మిగతా వాళ్ళందరు ఉంటారన్నమాట మన అమ్మాయి ఏమో ఆ డాన్స్ చేస్తున్న అమ్మాయేమో తన ఒక తక్కువ కింద లెక్క వీడేమో దొంగ కింద లెక్క కానీ ఆ అమ్మాయిని ఆపగా చూస్తున్న ఆ అమ్మాయిని ఏదో చేయాలనుకుంటున్నాడు వాళ్ళు మాత్రం పెద్ద మనుషుల్లో కూర్చుంటారు అన్నమాట ఎందుకు ఆయన ముసుగు వేయొద్దు మనసు మీద అని పాట ఉంటుంది ఫిలాసఫీ చెప్పి దాని ఒక మంచి పార్టీ సాంగ్ లా రాస్తారు అన్నమాట సో దర్ ఇస్ నో సాంగ్ దట్ ఈ పాట రాయకుండా ఆయన ఉండాలి నా ప్రశ్న ఏంటంటే సార్ ఇప్పుడు ఈ లైన్లు లైన్ ఉన్నాయి చూడండి ఎందరో తెలియదు గాని పిండెరో వల అంటే అమ్మాయి వృత్తి గురించి ఇది యూజువల్ గా శాస్త్రీగా రాయాలి అంటే దానికి అక్కడ సిచ్యువేషన్ అది ఆ రోజు డిస్కషన్ జరిగిందండి ఈ పాట మీరు అన్నట్టే నేను తాత్సారం చేశానన్నమాట గురువుగారు ఇలా ఉంది పాట ఇలా పాట అని బట్ ఆ సిచ్యువేషన్ ఆయనకి తెలుసు యాక్చువల్గా అమ్మాయి ఉంటుంది పడుకుంటా ఒకటి కాదు పదిసార్లు పడుకుంటా కానీ చాటు ఉండాలి గమ్యం సినిమా జరుగుతున్నప్పుడు అనేకమైన సొసైటీలో జరుగుతున్న అనేక అంశాలని చూస్తూ ఉన్నాం అప్పుడు ఈ కోటపకొండ తిరణాలలో నగ్నంగా నృత్యాలు చేయించటము లేకపోతే వాళ్ళ చీరలు తీసేయటము అలాంటివి అన్నమాట సో ఈ సొసైటీలో ఇతను ఇలా ట్రావెల్ చేస్తున్నప్పుడు అనేకమైన ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఇతను టు హాస్ టు సీ ఆల్ దీస్ థింగ్స్ అనమాట అందులో ఇమీడియట్గా దాని నుంచి రిఫ్లెక్ట్ అయింది నేను నేను తీసే ప్రతి సినిమా కూడా అప్పట్లోనే ఒక టైం రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి లేకపోతే చాలా చూస్తున్నవే చూస్తున్నవే సినిమాలోకి వస్తూ ఉంటాయి అన్నమాట మోస్ట్ ఆఫ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అదర్వైజ్ జరుగుతున్నాయి మన చుట్టూ సమాజంలో జరుగుతున్నాయి ఈ ఈ సిచ్యువేషన్ ఇది ఇచ్చినప్పుడు ఆయన కూడా చాలా బాధపడ్డారు ఇది జరుగుతుందని సో ఆ చాట్ ఉండాలా నేను పడుకుంటాను పదిమునితో ఒకటి కాదు పది మందితో పడుకుంటాను కానీ చాట్ ఉండాలా అందరి ముందు నన్ను బట్టలోద్దని ఒక ఒక అలాంటి ఒక అమ్మాయి అడిగినప్పుడు దాని గురించి ఆయన రాసిందన్నమాట అందులో ఆ అమ్మాయి ఆనందిస్తా ఉంటది చెబుతా ఉంటది ఆ అమ్మాయికి డీప్ విత్ ఇన్ దెర్ ఇస్ సమ్థింగ్ దట్ నో షీఈ ఎక్స్ప్రెసింగ్ అన్నమాట అందుకని ఆ పాట రాశారు సో అదే చెప్పాను సమయమాలో ఎంత అందంగా రాశారు ఈ పాట ఎలా రాశారు అక్కడ ఎంతవరకు ఎంత వరకు ఆయన రాశారు అన్నమాట సార్ ఇప్పుడు మీరు కథ చెప్పిన తర్వాత ఈయన శైలి ఒక పాటను అప్రోచ్ అయ్యే విధానంలో ఎలా ఉంటుంది ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఆయన ఆయన మాటల్లో నేను చాలాసార్లు చెప్పారన్నమాట అనేకమైన పదాలు 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 కూడి వాక్యాలు అవి ఒక పదం మరుసటి పదాన్ని చేరంగానే తన మొదటిసారి ఒక పదానికి ఒక అర్థం ఉంటుంది రెండో పదం జరంగానే తన అర్థం కోల్పోయి కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది ఒక వాక్యంలోకి ఇమ్మడగానే మొత్తం వారిపోయి ఒక ఇంకో వేరే భావం సంతరించుకుంటుంది అలాగే ఒక పాటలో ఒక ఒక మెట్టు 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 కొత్త ఆయన పాటలన్నీ చూడండి మొత్తం ఫస్ట్ నుంచి నేను చాలా ఎక్సైటింగ్గా చూస్తూ ఉంటానన్నమాట ఒక దాదాపు ఒక మూడు నాలుగు పాటలకి నేను ఆయన చరణం మొదటి చరణాన్ని రెండో చరణంగా రెండో చరణాన్ని మొదటి చరణంగా పెట్టుకోవడం జరిగింది పెట్టు ఎందుకంటే నాకు ఈ ఈ ప్రోగ్రెషన్ బాగుంది అనగా నేను తల కొట్టుకునేవాళ్ళు కొట్టుకుని సరే అయితే అని మళ్ళీ పాట తీసుకొని చరణం ఒకటే ఒకటే చరణం ఫస్ట్ ఉంచేసారు నేను అది అడిగాను కాబట్టి రెండు అది రాసేవాళ్ళు కానీ చివరికి వచ్చేసరికి లాస్ట్ రెండు లైన్స్ మొత్తం మార్చేసేవాళ్ళు మీరు ఏ పాటనో చూడండి అయింది ఫస్ట్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో చివరికి వచ్చేసరికి లాస్ట్ లైన్ ఇట్ విల్ బి ఏ ఫైనల్ నెయిల్ లాగా ఉంటుంది ఎనీ సాంగ్ యూ టేక్ లాస్ట్ ఆ లైన్ ఉంటుంది అన్నమాట అది అన్నమాట అది కొన్నిసార్లు పాటలు వింటా ఉంటాం ఎత్తుగడ బాగుంటుంది అంతా ఉంటుంది జనరల్ సాగిపోద్ది అన్నమాట ఆయన అట్లా కాదంట ఒక సినిమా రాసినట్టు దానికి ఒక ఫస్ట్ యాక్ట్ ఒక సెకండ్ యాక్టర్ ఒక థర్డ్ యాక్ట్ ఉన్నట్టు దానికి ఒక చివరికి వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ ఇస్తారు ఆ చివరికి వచ్చేసరికి ఆ చివరి పంక్తి ఉంటుంది అది ఇంకా అదే శాసనం దాని మించి ఇంకేం రాయకూడదు అని వేద సినిమాలో పద 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 అనే పాటలు అన్నమాట ఇక్కడ నుంచి జరగబోయే కాలానికి ఇక్కడ నుంచి షురు అవుతున్నట్టు సంతకం పెట్టు అంటారు అన్నమాట సో ప్రతి లైన్ వాట్ ఎవర్ హీ ఫినిషెస్ యూ టేక్ గా మనం పాటలు తీసుకుందాం ఆయన చివరి రెండు లైన్లు చూడండి మొదట ఎక్కడి నుంచి చివరి చూడండి ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ అన్నమాట అది నేను ప్రతిసారి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ రాస్తున్నారు ఇక్కడ వచ్చింది మధ్యలో ఉన్నాం రెండో చరణం స్టార్ట్ అయింది వేర్ హీ విల్ స్టాప్ బికాస్ అది

ఇప్పుడు సమయమా చెలించకే తీసుకుని ఫస్ట్ రాసింది నేను మొత్తం సార్ అన్నమాట పైడి బొమ్మలా నన్ను చూసే కళ్ళలోనే ఆడ జన్మలా గుర్తించాను నేనే ఆమె కూడా లవ్ లో పడుతుందని చెప్పారన్నమాట ఏది ఎగ్జాక్ట్ గా ఈ సీన్ తర్వాత వాళ్ళిద్దరు అప్ అవుతుంది ఆ తనకే తెలియదని నడకంటూ నేర్పుతూనే లాస్ట్ రెండు సమయమా చెలించకే బిడిమా తలంచుక అమ్మాయి తీరం ఇలా తనకు తానే వెతికి జతకి చేరే క్షణాలలో సమయమాచరించే మాట్లాడితే లా లాస్ట్ రౌండ్లైన్ అన్నమాట నడకంటూ నేర్పుతూనే నడకేం తెలియదని అతనికి నడకంటూ నేర్పుతూనే నను నీ నను నీ వెనక రాని అని వేడుతున్న వేళ్ళు ఒక అమ్మాయి ఇతను చేయబట్టుకునే అభిరామ్కి నడకంటూ నేర్పుతుంది కానీ అలా నేర్పుతూనే షీఈ్ బెగ్గింగ్ హిమ్ నన్ను నీ వెనక నడిపి రాని అని ఎంత బ్యూటిఫుల్ సమ్మరైజేషన్ నేను చెప్తుంది మొదటి పాట నుంచి వేదం సినిమాలో నవ్వార్ నెవర్ అనే పాటతోనే సినిమా స్టార్ట్ అయ్యింది బట్ అందులో మొత్తం గమ్యం అనేది ఒక వ్యక్తి సమాజంలో పయనిస్తున్నప్పుడు ఒక వ్యక్తి కథ సమాజంలో నుంచి వెళ్తూ సమాజాన్ని అబ్జర్వ్ చేస్తున్న ఒక వ్యక్తి కథ వేదం అనేది ఒక సమాజం గురించిన కథ దాని తర్వాత కృష్ణ అందే జగద్గురు మన లోపల ఒక సమాజం ఉంటే ఎలా ఉంటుంది అనేది స ట్రయాలజీ వే విచ్ వి రియల్లీ థాట్ అనమాట వేదం సినిమా చెప్పిన తర్వాత గురుగారి చెప్పిన తర్వాత ఈ ఫస్ట్ హ్యాండ్ రాసిన పాట పద 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 నిన్ను నువ్వు తరుముతు పద ఇది నవ్వారిన ఎవరు ఇక్కడ ఉన్నా లేనంటే అవన్నీ కూడా ఓకే అన్నమాట సో ఆయన లాస్ట్ రెండు లైన్లు చూడండి సెకండ్ చరణం అన్నమాట నీతో నువ్వు కలహిస్తూ నిత్యం నేను నువ్వే గెలిపిస్తూ సమయంపై చిర చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు ఓకే గురువుగారు నువ్వాగిన చోటే కాలం ఆగుతుంది అంటూ దెన్ లాస్ట్ అయిన లోకం చదివే నీ కథకి ఇప్పుడే శ్రీకారం చుట్టూ అంటారు సో ఇప్పుడు నా జీసస్ క్రైస్ట్ అన్నమాట మనం బిఫోర్ అండ్ ఆఫ్టర్ అంటాం అప్పుడు సీతారాం శాస్త్రి గారు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆయన అని అనుకోటానికి తర్వాత ఎప్పుడో జరగవచ్చు అనమాట అది కానీ ఇప్పుడే శ్రీకారం చుట్టూ నువ్వు వెళ్ళిన తర్వాత ఈ పాట రాస్తున్నప్పుడు మనకు చాలా అద్భుతంగా రాశారు లోకం చదివే నీ కథకి ఇప్పుడే శ్రీకారం చుట్టూ అని బట్ ఒక కథకుడుగా ఆయనకు తెలుసు అన్నమాట ఇందులో వివేక్ చక్రవర్తి మనోజ్ క్యారెక్టర్ అండ్ కేబుల్ రాజు వాళ్ళు చనిపోబోతున్నారు సినిమా చివర్లో వాళ్ళు వాళ్ళు అనుకునే కథకి ఇప్పుడు శ్రీకారం చుడుతున్నారన్నమాట దెర్ఆర్ సో మెనీ థింగ్స్ ఆ లాస్ట్ లైన్స్ నో ఫైనల్ లైన్ లాగా ప్రతిదీ నేను అనేకమైన పాటలు అన్నమాట అదే కదా ఆయన ప్రత్యేకత ఇప్పుడు మీ మీ వరకు మీరు దర్శకుడు కాబట్టి ఆ స్టోరీని ప్రతిబింబించేలా ఉంటుంది అవునండి అది ప్రతి మనిషికి అప్లై చేసుకునేలాగా కూడా ఉంటుంది ఎవరెవరు చూస్తే ఒక కవిత్వానికి ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటంటే ఎవరు ఎలాంటి సందర్భాల్లో వాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్ లో ఉన్నారో దాన్ని బట్టి కొత్త కొత్తగా ఆవిష్కృతం అవుతూ ఉంటుంది ఈయన పాటలు ఎవ్రీవేర్ నో వి ఆల్ విల్ మీరు ఒకలా ఫీల్ అవుతారు నేను ఒకలా ఫీల్ అవుతారు అదే ఎలాంటి వృత్తిలో ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు లోకం గర్వించేలా నీ కథకి వాళ్ళ శ్రీకారం చూడడం ఎవరికైనా అప్లై ఇఫ్ ఆర్ ఎ టాయిలెట్ క్లీనర్ బెటర్ ది చేసుకోవాలి అలాగా వాళ్ళ ప్రతి వాళ్ళకి ఇన్స్పైరింగ్ గా ఉండేలాగా అయితే వేదం పాటల గురించి వచ్చింది కాబట్టి అందులో ఒక రాశారు రాశారంటే అప్పుడులో మీరు మిగతా పాటలు రాసినప్పుడు అస్త్ర సన్యాసం చేయాలనుకుంటున్నాను అబ్బాయి చాలు అన్నట్టుగా అన్నారని ఒక వినికిడి మీకు మీ లేదు అది వేదం అనుకోకుండా అలా జరిగిపోయిందండి బేసికల్గా వేదంలో నా డిస్కషన్స్ చేస్తాను అవి ఇవి ఇవి చేస్తా ఉన్నావు అనమాట దాని తర్వాత కంపోజింగ్ అప్పుడే మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్ అయిపోయినాయి వేదంలో మాక్సిమం బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అనమాట కంపోజింగ్ అప్పుడే మాక్సిమం సాంగ్స్ అయినాయి దాని కిరవాణి గారు భాగం కిరవాణి గారే రాశారు రాశారు అవును అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఒక చరణం రెండు చరణాలు శాస్త్రి గారే చాలా చరణాలు ఆప్షన్స్ ఎక్కువ ఇస్తారు యూజువల్ గా మీరు ఓకే అన్న తర్వాత కూడా ఆయన కన్విన్స్ అవుతారు నాకు ఇంతవరకు చాలా చరణాలు ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను తర్వాత పట్టుకొని వేరు వేరుకుంటాను కొన్నిసార్లు బట్ మోస్ట్ కేసెస్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద సాంగ్స్ అన్నమాట సే సింగిల్ షీట్స్ అనమాట పెద్దగా డిస్కషన్స్ లేవన్నమాట ఐ మీన్ ఉన్నా కూడా చాలా చిన్నవి అడిగితే అడిగితే ఇసుక్కొని సరే పోనీ చేసినాయి కానీ ఆర్ నాట్ మెనీ అంటే మీరు ఎప్పుడు ఇన్సిస్ట్ చేయలేదా ఇంకొక వర్షం ఇవ్వండి అని కానీ ఇంకో చరణం ఇవ్వండి అని కానీ అలా అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా సో నో అంటే మీ ఇద్దరి మధ్య అంత లైక్ మైండెడ్నెస్ ఉందంటారా అంటే ఒక పాట వచ్చే ముందు కనీసం ఒక పదిహేను ఇరవై సార్లు మాట్లాడేవాళ్ళం అన్నమాట దాని తర్వాత ఆయన ఫస్ట్ ఇలా రాసి ఇలా ఇలా చూపించే వాళ్ళు ఇది పక్కన ఆ గురుగారు ఆ గురుగారు ఆ ఫస్ట్ ఒకసారి పల్లవి గనక సెట్ అయిందంటే పల్లవి అయిన తర్వాత దెన్ ఆయన రాసేది ఏంటంటే నేను నేను చెప్పిన కథ ఎగ్జాక్ట్గా దాన్ని ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్ళి పెట్టి ఆడియన్స్ సో ఆయన ఆయన రాసిన పాట గురించి మనం వెళ్ళి ఇది కాదు ఇంకోటి రాయండి అది ఐ డోంట్ థింక్ మనం క్లారిటీగా ఉంటే మనం కథ ఇది ఇక్కడ దాకా ఈ కథ జరిగింది దీని తర్వాత ఇది జరగబోతుంది ఇక్కడ పాట వస్తుంది ఆయన పల్లవి ఓకే అయిన తర్వాత పల్లవి అడుగుండొచ్చు బేసికల్ గా ఇంకేదన్నా కావాలి ఇంకేదన్నా కావాలన్నమాట కంచె సినిమాలో ఇటు 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 అని పాట ఉంటుంది కదండి అది నేను అక్కడ కంచె సినిమా పాటలు మొత్తం ఫోన్ లో రాశారన్నమాట అన్ని ఆల్ ఆ సాంగ్స్ ఆయన అక్కడ రాయటము సాయి నాకు ఫోన్ లో డిక్టేట్ చేయటము రాసుకోవటం అన్నమాట నేను షూటింగ్ లో నాను చెప్పేవాళ్ళు అన్నమాట మొదటి గురువు గారు అని పిలిచేవారు అవును తర్వాత నాన్నగారు అని పిలిచే అసలు ఆ రిలేషన్ బలపడింది మీది ఏది చెప్పినా సరే వ్యాస్ నాలెడ్జ్ అన్నమాట సో అది నేను ఆయన గురువుగా భావించాను గురువుగా చెప్పాను బట్ ఆ లోపల వ్యక్తిగా కూడా ఎంత బోలా మనిషి అంటే బేసికల్గా మీరు అందరికి తెలిసిన విషయం అన్నమాట ఆయన ఒక్కరి గురించి ఒక్క చిన్నగా మాట తప్పుగా అంటాం కూడా నేను ఎంతవరకు వినలేదు ఎవరు వచ్చినా సరే అదే ఆప్యాయతగా ఉంటారు ఆయన అబ్బాయి 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 ఆయన అబ్బాయి అని పిలుస్తా ఉన్నారు అరే నువ్వు నా పెద్ద కొడుకురా పెద్ద కొడుకురా అంటారు నేను నాన్నగారు నాన్నగారు అని పిలవటం స్టార్ట్ చేశాను నా నా